ప్రతి ప్రజాప్రతినిధి ఒక గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకుని గిరిజనుల బాగు కోసం ప్రత్యేక శ్రద్ధ చూపాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన స్టూడెంట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యేకి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సోమిరెడ్డి విద్యార్థులకు కిట్లను అందజేశారు. అనంతరం ముత్తుకూరు నుండి గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించిన, జాతీయ స్థాయి పోటీలలో గెలిచిన స్కేటింగ్ క్రీడాకారులను ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చే అన్ని సదుపాయాలను ఉపయోగించుకుని విద్యార్థులు బాగా చదివి మంచి స్థాయికి చేరుకోవాలని చెప్పారు. ఎన్ని అవకాశాలు ఉన్నా గిరిజనులు ఇంకా ఇబ్బందులలో ఉన్నారని, ముఖ్యంగా చదువుకు దూరంగా ఉన్నారని, వారిని ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను గమనించింది ఏంటంటే, ఒక్క గిరిజనుల్లో పిల్లలు ఎవరైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో ఎక్కువ మంది గిరిజనులు, ఎవరైతే చదువు మధ్యలో ఆపేసేసి 12 ఏళ్ళకి 11 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారంటే గిరిజనులు. దీంట్లో సమూలమైన మార్పు రావాలి. నేను సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో గిరిజనులకు సంబంధించి ఒక గ్రామం అంతకుముందు దత్తత తీసుకున్నా, ఇప్పుడు పైనాంపురం చిన్న సంఘం తీసుకున్నాను. టోటల్ రాష్ట్రంలో గిరిజనుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తీరాల ప్రతి ఒక్కరు. ప్రతి ప్రజాప్రతినిధి నా కోరిక, ఆ పేదరికంలో మగ్గిపోయే వాళ్ళు ఎవరంటే సమాజంలో గిరిజనులు, అమాయకులు ఎవరంటే గిరిజనులు. 11-12 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి మా పని అయిపోయింది అనుకునే తల్లిదండ్రులు ఎవరంటే గిరిజనులు, మోసపోయేది ఎవరంటే సొసైటీలో గిరిజనులు. వాళ్ళల్లో మార్పు తెచ్చేదండి, వాళ్ళు మళ్ళాంటి బిడ్డలు అయితే మంచివాళ్ళు, అమాయకులు. అంత మాత్రాన పేదరికంలో అనేక కారణాలతో పేదరికంలో మగ్గిపోతున్నారు. వాళ్ళ భూములు సర్వేపల్లిలో గిరిజనుల భూములు, వాళ్ళ నోళ్ళు కొట్టి గతంలో పెత్తనం చేసిన ప్రజాప్రతినిధుల కాళ్ళొత్తే రెడ్డి గారులు అమ్మేసుకున్నారు, అవన్నీ తీస్తున్నాం. సో నేననే పాయింట్ ఏంటంటే, మన సంధ్యారాణి గారికి కూడా నేను చెప్తా, మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఏదో సందర్భంలో బ్రీఫ్ చేస్తా, శాసనసభలో కూడా మాట్లాడతా. టోటల్ సొసైటీ, ప్రభుత్వాలే కాదు, సొసైటీలో ఆ పేదరికంలో ఉన్న గిరిజనుల విషయం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మా కార్యకర్తలందరికీ నేను కోరుకుంటున్నా. అట్లే రాష్ట్రం అంతా ప్రజల్లో మార్పు రావాలి. మన తోటి బిడ్డలు అన్యాయంగా, వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం మనతో సమాన హక్కులు, కానీ వాళ్ళ పరిస్థితి బాగలేదు. అందుకని అందరం కూడా కష్టపడాల్సిన అవసరం. వాళ్ళు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రతి గిరిజన కాలనీ విజిట్ చేస్తారు, అక్కడ ఉండే లోటుపాట్లన్నీ వాటిని పరిష్కరించేదానికి తీవ్రమైన కృషి చేస్తా. ఆ పరిస్థితి మొత్తం రావాల్సిన అవసరం. ఇంట్లో నేను సంతోషపడిన విషయం ఏంటంటే, ముత్తుకూరు హై స్కూల్లో ఈదూరు ఈశ్వరమ్మ ఆ తల్లి ఎక్కడుందో కానీ 5 ఎకరాలు స్థలం ఇచ్చింది. ఈ స్కూల్లో స్కేటింగ్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎంతమంది, గిన్నీస్ బుక్లో వరల్డ్ రికార్డ్ గిన్నీస్ బుక్ విషయం. అట్లే ఇంటర్నేషనల్ అవార్డ్స్, 3 అవార్డ్స్ వచ్చింది. కానీ ఒక ఉండబోయాను, ఎవరైతే ఆ కోచ్, ఆయన పర్మనెంట్ గీతగాడు కూడా కాదు, ఊరికే వాలంటరీగా వచ్చి ఆ అబ్బాయి శరత్ అనే అతను వాళ్ళని ట్రైన్ చేశాడు. నిజంగా అతను నేను అభినందిస్తున్నాను. ఆయన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయించి ఈ గేమ్స్లో, స్పోర్ట్స్లో, ఈ యాక్టివిటీస్లో వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాటికి ఇప్పించే ప్రయత్నం కూడా నేను చేస్తాను.
జిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.